జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? రండి, దేవుని మాట మీ కొరకు డైరెక్ట్గా దేవుని వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 72వ కీర్తన 18వ వచనం. దేవుడైన యెహోవా ఇశ్రాయేలుక దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. అంటే మనందరి పక్షాన్ని వాక్యం వింటున్నా చూడు, నీ పట్ల దేవుని వాక్యం ఆయన చెప్తున్నాడు. ఈ వాక్యం ఏంటంటే నీ పట్ల ఆశ్చర్యకార్యం చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. నమ్మిన వారు ఆమెన్ అనండి. నిజంగా మనం నమ్మితే మనందరి పట్ల ఆశ్చర్యకార్యములు చేయగలిగిన మహాదేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. నిజంగా ఆయన ఆశ్చర్యకార్యం జరిగించాలి. అందరి పట్ల ఆయన ఆశ్చర్యకారం చేయగలిగిన వాడు ఆయన. ఒక్కడ ఆకాశం కింద భూపైన మానవాళ్ళ పట్ల ఆయన ఆశ్చర్యకారం చేయవాడు, మహా ఆశ్చర్యకారం చేయవాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఎప్పుడు జరుగుతుంది ఆశ్చర్యకారం? ఎవరి పట్ల జరుగుతుంది ఆశ్చర్యకారం అంటే, మొట్టమొదటి వచనాన్ని దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఎవరి పట్ల ఆశ్చర్యకారం జరుగుతుందంటే, ఎవరైతే నమ్ముతారో వారి పట్ల దేవుడు ఆశ్చర్యకారం చేస్తాడు. నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో ఆశ్చర్యకారం జరిగిస్తూ ఉంటాడు ఆయన. ఆశ్చర్యకారం చేసే దేవుడు మనం ఎప్పుడైతే నమ్మినప్పుడు దేవుడు తప్పకుండా మనలో ఏముండాలంటే నమ్మకం కావాలి. మొట్టమొదటిగా నమ్మినప్పుడు దేవుడు నీ నమ్మకాన్ని బట్టి నీ జీవితంలో ఆశ్చర్యకారం చేస్తాడు. నీలో, నాలో, మనలో చాలా మందిలో అపనమ్మకం ఉంది కనుక అందుకునే దేవుడు తన ఆశ్చర్యకారం జరిగించట్లేదు. కానీ ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. కనుక నీవు నమ్మినట్లయితే, కనుక నువ్వు ఎవరైతే నమ్ముతారో వారి పట్ల దేవుడు కార్యం చేస్తాడు. నమ్మి యెహోషువ ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేల్ అందరికీ కూడా మైండ్ బ్లో అయిపోయింది. ఏంటో తెలుసా? సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు నిలిచిపోవాలి అంటే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడని యెహోషువ నమ్మాడు, ప్రార్థన చేశాడు. నువ్వు కూడా నమ్మి ప్రార్థన చేస్తే యెహోషువ ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు. నీ ప్రార్థన పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా? ఎంత గొప్ప కార్యం ఇది అసలు. రెండు, ఒకటి నమ్మాలి, రెండోది దేవుణ్ణి వెతకాలి. నమ్మాలి, రెండు వెతకాలి. ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారి పట్ల ఆశ్చర్యకారం చేస్తాడు. దేవుణ్ణి వెతకాలి, ఓపికతో వెతకాలి, సహనంతో వెతకాలి, విశ్వాసంతో వెతకాలి, భక్తిలో వెతకాలి. వెతుకుతూ ఉంటే చాలు, దేవుడు తప్పకుండా దేవుడు వెతుకు. ఆయన సన్నిధిని వెతుకు, ఆయన సావాసాన్ని వెతుకు. ఇక్కడ వెతుకుతూ ఉన్నాడు. ఎలా వెతుకుతున్నాడు? యాకోబు శ్రమ వచ్చింది, శరం వచ్చింది, శోధన వచ్చింది, కష్టంలో ఉన్నాడు, ఇబ్బందులు ఉన్నాడు, ఇరుకులో ఉన్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడు అంటే, ఒక రాత్రి అంతా ఏమోకో రేవు దగ్గర ఉండి దేవుణ్ణి వెతుకుతున్నాడు. నువ్వు నాకు కావాలి, నన్ను దర్శించాలి, నన్ను క్షమించాలి, నన్ను దర్శించాలి అన్నప్పుడు దేవుడు ఆయన్ని క్షమించి ఆయన దర్శించాడు. వెంటనే ఆయన జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగింది. రాత్రి అంతా దేవుడిని వెతికినప్పుడు, ఆయన జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అయితే ఏ అనుభవం ఉండాలి అంటే, నువ్వు ఆయన ముందుగా నమ్మాలి, రెండోది ఆయన వెతకాలి. వెతకడానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. ఎలా వెతకాలంటే, రాత్రి అంతా కూడా దేవుడిని వెతకడానికి ఇష్టపడ్డాడు అంట. యాకోబును తెల్లారేసరికి యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబులో ఉన్న భయం పోయింది, యాకోబులో ఉన్న దిగులు పోయింది, యాకోబులో ఉన్న బెంగ పోయింది, యాకోబులో ఉన్న బాధ పోయింది. నీలో ఉన్న బాధ, నీలో ఉన్న బెంగ పోద్ది. నీవు కూడా దేవుని వెతకడానికి ఇష్టపడు. రెండో మాట వెతకాలని వచ్చు. మూడో మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మూడో మాట అడగాలి. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే వెతుకుతారో, ఎవరైతే అడుగుతారో, అడిగేవారిని దేవుడు తప్పకుండా ఆయన గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు.
ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే. ఆయన అడుగుతున్నాడు, వర్షం ఆగిపో. వర్షం 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది అడిగినప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, దేవుడు వర్షం పంపించు ప్రభు అంటే మళ్ళీ వర్షాన్ని పంపించాడు. అంటే ఎంతటి ఆశ్చర్యకరం, నీ జీవితంలో దేవుడు చేయగలడు. కనుక నీకే అనుభవం ఉండాలంట, అడగాలి, విశ్వాసంతో అడగాలి, నమ్మకంతో అడగాలి. ఆయన సన్నిధిలో గడిపి అడిగితే చాలు, ఆయన గొప్ప కార్యాన్ని చేయగలిగిన దేవుడు. దేవుడు అన్న జీవితంలో కూడా అడిగింది, నాకు మగబిడ్డే కావాలి, నాకు నిన్ను ఎలా తప్పాలి, మగబిడ్డ కావాలి, మగబిడ్డ కావాలి, మగబిడ్డ అన్న నమ్మింది. అన్న వెతుకుతుంది, కన్యుడితో ఉపాసంతో వెతుకుతూ దేవుణ్ణి అడిగినప్పుడు అన్న కోరిక నెరవేరింది. అన్న కోరిక నెరవేర్చిన దేవుడు ఏలియా ప్రార్థన విన్నా దేవుడు తప్పకుండా నీ ప్రార్థన వింటాడు, నీ కోరిక నెరవేరుస్తాడని సుట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. 4వ మాట నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. 4వ మాట చెప్పి దయచేసి శ్రద్ధగా విన్న 4వ మాట, దేవుని దగ్గర గడపాలి, 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 గడపాలి. గడిపిన అనుభవం ఎవరైతే గడుపుతారు, యేసు ప్రభులు వారు అంటుంటారు. ఆయన ఏమంటున్నారు అంటే, మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకువ కలిగి ప్రార్థించండి అంటున్నాడు. అంటే గడపాలి, మెలకువ కలిగి దేవుణ్ణి వెతకాలి. కనుక దేవుడి దగ్గర దేవుని బిడ్డలారా గమనించండి, గడుపుతూ ఉన్నారు. ఎప్పుడైతే దేవుని దగ్గర నువ్వు గడుపుతూ ఉంటావో, మధ్యరాత్రి వేళ సమయంలో పౌలు శీల దేవుడి దగ్గర గడుపుతూ ఉన్నారు. బంధకాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, దేవుడి దగ్గర వారు గడుపుతున్నప్పుడు. కనుక దేవుడు వారిని విడిచిపెట్టలేదు, బంధకంలో నుంచి విడిపించి ఆశ్చర్యకార్యం చేశారు. దేవుని దగ్గర నువ్వు కూడా గడిపితే పౌలు శీల పట్ల అద్భుతం చేసిన దేవుడు నీ బంధకాలు తెంచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మెలకుతో గడుపు. కనుక నీవు ప్రభు దగ్గర మెలకుతో గడిపినప్పుడు, మెలకుతో అడిగినప్పుడు, మెలకుతో ఆయన వెతికినప్పుడు, పౌలు శీల పట్ల అద్భుతం చేసిన దేవుడు నీ పట్ల కూడా అద్భుతం చేస్తాడు. ఆయన దగ్గర గడిపే అనుభవం కావాలి. దినమునకు ముమ్మారు గడుపుతున్నాడంట దానియేలు. దానియేలు పట్ల అద్భుతం చేసిన దేవుడు, పౌలు శీల పట్ల అద్భుతం చేసిన దేవుడు నీ పట్ల కూడా అద్భుతం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఎంత గొప్ప దేవుడు నాయన, మిమ్మల్ని నమ్మితే, నేను వెతికితే, నేను అడిగితే, అయ్యా మీ దగ్గర మేము గడిపితే ప్రభా గొప్ప కార్యం చేస్తానని మాట్లాడారు. ఈరోజు పుట్టినరోజు, ఈరోజు పెళ్లిరోజు శుభకార్యం జరుపుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రపంచ దేశాలు నెమ్మది శాంతినివ్వండి. పరిశుద్ధపట్నం ఎరుశలేం చుట్టూ కంచి వేయండి. గొప్ప దేవుడైన యేసు క్రీస్తు నామములో భారతదేశమే సొంతం కావాలి, భారతదేశమే సొంతం కావాలి, భారతదేశమే సొంతం కావాలని ఆయన ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను ప్రేపర్లు కాపోతండి. ఆమె ఇట్లా పాస్టర్ జోసెఫ్ పిట్టలవేమవారం. అమ్మ బాబు మర్చిపోకండి, లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ అవ్వాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ.